मॉर्निंग स्टूडेंट्स ఈరోజు మనం మ్యాథ్స్ లో సంఖ్యా వ్యవస్థ గురించి మాట్లాడదాం నంబర్ సిస్టం అని ఆల్్రెడీ 6th క్లాస్ నుంచి కూడా మనం అనేక రకాలైనటువంటి సంఖ్యా వ్యవస్థల గురించి డిస్కస్ చేస్తూ వచ్చాం అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్దాం సో వాటిలో ముందుగా మనం మాట్లాడాల్సింది సహజ సంఖ్యలు వాటిని మనం నేచురల్ నంబర్స్ అంటాం సహజ సంఖ్యలు అంటే ఏంటి అంటే మనం ఏవైనా కొన్ని వస్తువులు ఇచ్చినా లేకపోతే ఎంతమంది మనుషులు ఉన్నారు ఇక్కడ స్టూడెంట్స్ ఎంతమంది కూర్చున్నారు లెక్క పెట్టండి అన్నా మనం కొన్ని సంఖ్యలు ఉపయోగిస్తాం లెక్క పెట్టడానికి అంటే ఉదాహరణకి 1, 2, 3, 4 అంటుంటాం కదా సో ఈ విధంగా లెక్క పెట్టడానికి ఉపయోగించే సంఖ్యలు అయినటువంటి 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇలా వచ్చేటువంటి సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ సంఖ్యలన్నింటినీ కూడా లెక్కించే సంఖ్యలు అంటాము ఆ లెక్కించే సంఖ్యలనే సహజ సంఖ్యలు అని కూడా అంటాం అన్నమాట సో ద నెంబర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్ ఆర్ నోన్ యాజ్ కౌంటింగ్ నెంబర్స్ దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ నేచురల్ నెంబర్స్ అండ్ ది నేచురల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై ది లెటర్ ఎన్ సో సహజ సంఖ్యలు అనే సంఖ్యా సమితిని ఎన్ అనే అక్షరంతో సూచిస్తాము అందులో వచ్చేటువంటి సంఖ్యలు ఏంటంటే 1, 2, 3, 4 అండ్ సో ఆన్ సో వీటన్నిటిలో అతి చిన్న సహజ సంఖ్య ఏది అంటే 1 అంటే 1 కంటే చిన్నదైనటువంటి సహజ సంఖ్య ఉండదన్నమాట అతి పెద్ద సహజ సంఖ్య అనేదాన్ని నిర్ధారించడం సో ప్రతి సంఖ్య కంటే పెద్ద సంఖ్య అలా వస్తూనే ఉంటుంది కాబట్టి అతి చిన్న సంఖ్య 1 అని చెప్పొచ్చు తప్ప అతి పెద్ద సంఖ్య అనేది నిర్ధారించలేము నెక్స్ట్ పూర్ణాంకాలు హోల్ నెంబర్స్ సహజ సంఖ్యలకి పూర్ణాంకాలకు ఉన్నటువంటి ఒకే ఒక తేడా ముందు మనం గమనించినట్టయితే సహజ సంఖ్య అంటే ఎక్కడ స్టార్ట్ అవుతాయి అన్నా మనం 1, 2, 3, 4 ఆన్సర్ అన్నాం కదా ఆ సంఖ్యలన్నింటితో పాటు అంటే సహజ సంఖ్యలతో పాటు 0 కూడా జత చేస్తే వచ్చేటువంటి సంఖ్యా సమితి ఏదైతే ఉంటుందో ఆ సంఖ్యా సమితినే పూర్ణాంకాలు అంటాం సో పూర్ణాంకాలను అయితే ఇంగ్లీష్లో హోల్ నెంబర్స్ అంటాం ఈ హోల్ నెంబర్స్ లో ఫస్ట్ లెటర్ డబ్ల్యూ కాబట్టి ఈ హోల్ నెంబర్స్ ని డబ్ల్యూ అనే అక్షరంతో సూచిస్తాము సో హోల్ నెంబర్స్ లో ఉండే నెంబర్స్ ఏంటంటే 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్ సో ఈ రెండింటికి ఉన్నటువంటి ఒకే ఒక తేడా ఏంటంటే సహజ సంఖ్యల్లో 0 ఉండదు హోల్ నెంబర్స్ లో 0తో పాటు సహజ సంఖ్యలు కూడా ఉంటాయి అది ఈ రెండింటికి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు ఆల్రెడీ సహజ సంఖ్యలైని పూర్ణాంకాలైని తర్వాత వచ్చేటువంటి సంఖ్యా సమితి ఏంటంటే పూర్ణ సంఖ్యలు వాటినే ఇంటిజర్స్ అంటాం ఏంటో పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి ఈ రెండింటి ఈ సంఖ్యా సమితులకి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటంటే మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేసాం పూర్ణాంకాల్లో 0 మరియు సహజ సంఖ్యలు అన్నీ వస్తున్నాయి అవన్నీ కూడా రాస్తూ వాటితో పాటు ఇక్కడ రాసినటువంటి సంఖ్యా సమితిని ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ పూర్ణాంకాలన్నీ ఇక్కడ నుంచి ఉన్నాయి గమనించారా 0, 1, 2, 3, 4 సో 0 కాకుండా ఇవన్నీ కూడా సహజ సంఖ్యలు సహజ సంఖ్యలు 0 మరియు ఆ సహజ సంఖ్యల యొక్క రుణ గుర్తులు అంటే 1 అంటే +1 అని అర్థం అనమాట ఈ +1 యొక్క రుణ గుర్తు పెట్టినట్టయితే వచ్చేటువంటి రుణ సహజ సంఖ్య ఏంటంటే -1 +2 -2 +3 -3 సో ఈ విధంగా ఉండేటువంటి సంఖ్యలన్నింటినీ కలిగి ఉండేటువంటి సంఖ్యా సమితిని పూర్ణ సంఖ్యలు అంటాము సో పూర్ణ సంఖ్యలు ఏంటేంటి ఉంటాయంటే ఇవన్నీ ధన సంఖ్యలు పాజిటివ్ నెంబర్స్ అంటాం ఇవన్నీ కూడా రుణ సంఖ్యలు నెగటివ్ నెంబర్స్ అంటాం సో పూర్ణాంకాలు ఇంటిజర్స్ ఉండే నెంబర్స్ 0 పాజిటివ్ నేచురల్ నెంబర్స్ అండ్ దే నెగటివ్స్ -1, -2, -3 ఇవన్నీ కూడా వీటన్నింటినీ కలిగి ఉండే సంఖ్యని ఏంటంటామంటే పూర్ణ సంఖ్యలు అంటాం వాటి ఇంగ్లీష్లో ఇంటిజర్స్ అంటాం కాబట్టి దానిలో ఉండేటువంటి ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని ఐతో డినోట్ చేస్తాం అంతేకాకుండా జర్మన్స్ కౌంట్ చేయడానికి ఈ నెంబర్స్నే వాడేవాళ్ళు అనమాట ఎక్కువగా సో ఆ జర్మన్ లాంగ్వేజ్లో జెహెలన్ అనేటువంటి టర్ము దాని అర్థం ఏంటంటే టు కౌంట్ అని సో జర్మన్లో జెహెలన్ అనేటువంటి టర్మ్ని పూర్ణ సంఖ్యలుగా వాడేటానికి ఉపయోగించేటువంటి టర్మ్ కాబట్టి అందులో ఫస్ట్ లెటర్ అయినటువంటి
జెడ్ తో కూడా సూచిస్తూ ఉంటాం అన్నమాట. సో పూర్ణ సంఖ్యలను మనం ఐ అనే అక్షరంతో కానీ జెడ్ అనే అక్షరంతో కానీ సూచిస్తాము. సో ఈ మూడింటికి ఉన్న డిఫరెన్స్ అర్థమైంది కదా. సహజ సంఖ్యలు ఒకటి నుండి మొదలయ్యి వచ్చేటువంటి లెక్కించే సంఖ్యలు, వాటికి సున్నాని జోడిస్తే వచ్చేటువంటి సంఖ్యలు పూర్ణాంకాలు, వాటితో పాటు ఈ సహజ సంఖ్యలకి రుణ గుర్తులు చేర్చగా వచ్చేటువంటి సంఖ్యలు కూడా జోడిస్తే వచ్చేటువంటి సంఖ్యలన్నింటినీ కూడా పూర్ణ సంఖ్యలు అంటాము. సో నేచురల్ నెంబర్స్ ఎంతో డినోట్ చేస్తాం, హోల్ నెంబర్స్ డబ్ల్యూతో డినోట్ చేస్తాం, ఇంటిజర్స్ ని ఐ ఆర్ జెడ్. సో తర్వాత అకర్ణీయ సంఖ్యలు రేషనల్ నెంబర్స్ అంటాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నవన్నీ కూడా లోవర్ క్లాస్ సిక్స్త్ సెవెంత్ క్లాసుల్లో నేర్చుకున్నవే. సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు. తర్వాత వచ్చేటువంటి సంఖ్యా సమితి అకర్ణీయ సంఖ్యలు, వాటినే రేషనల్ నెంబర్స్ అంటాము. ఈ రేషనల్ నెంబర్స్ని క్యూ అనే అక్షరంతో సూచిస్తాం. ఇప్పుడు మనం చెప్పినట్టు ఫస్ట్ లెటర్ ఆర్ కదా, ఆర్తో సూచించట్లయితే ఈ యాక్షన్తో సూచిస్తున్న దాన్ని క్యూ. ఎందుకంటే ఈ రేషనల్ నెంబర్స్నే కోషెంట్ నెంబర్స్ అని కూడా అంటాం. అంటే ఒక సంఖ్యని మరొక సంఖ్యతో భాగిస్తూ వచ్చే భాగఫలం, భాగఫలాన్ని మనం కోషెంట్ అంటాం అన్నమాట. సో ఆ వచ్చే భాగఫలాలతో ఏర్పడే సంఖ్యలు కాబట్టి వీటిని కోషెంట్ నెంబర్స్ అంటాం. సో అందులో ఫస్ట్ లెటర్ అయినటువంటి క్యూతో డినోట్ చేస్తాం. మరి రేషనల్ నెంబర్స్ అని పేరు ఎలా వచ్చింది అనే దానికి రీజన్ ఏంటంటే రేషియో, నిష్పత్తి అని మాట్లాడతాం. ఒక సంఖ్యని మరొక సంఖ్యతో పోల్చితే వచ్చేటువంటి సంక్షిప్త రూపాన్ని మనం నిష్పత్తి, రేషియో అంటాం కదా. ఆ రేషియో అనే పదం నుండి రేషనల్ అనే పదాన్ని గ్రహించడం జరిగి రేషనల్ నెంబర్స్ అనే సంఖ్యా సమితితో వాడుతూ ఉన్నాం మనం. ఈ రేషనల్ నెంబర్స్ని క్యూ అనే అక్షరంతో సూచిస్తాము. సో అంటే ఏంటి, ఏ సంఖ్యా సమితి ఏ సంఖ్యలు ఇందులో రేషనల్ నెంబర్స్లోకి వస్తాయి అంటే మెయిన్ త్రీ కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి అకర్ణీయ సంఖ్యలు అర్థం కావాలంటే. ఒక సంఖ్య పీ బై క్యూ రూపంలో ఉండాలి. ఫస్ట్ కండిషన్ ఇస్ ఏ నెంబర్ షుడ్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ, వేర్ ఈ పీ బై క్యూ రూపంలో ఉండేటువంటి పీ నేమో లవము అని క్యూ నేమో హారం అంటారు కదా. ఈ లవహారాలు రెండు కూడా పీ మరియు క్యూ రెండు జెడ్ అనే సంఖ్యా సమితికి చెంది ఉండాలి. అంటే పూర్ణ సంఖ్యలు అయి ఉండాలి అవి రెండు కూడా. అది సెకండ్ కండిషన్. పీ బై క్యూ ఫామ్లో ఉంటూ ఆ రెండు కూడా పూర్ణ సంఖ్యలకి సంఖ్యా సమితికి చెందిన సంఖ్యలు అయి ఉండాలి. దెన్ ది నెక్స్ట్ వన్ ఈజ్ క్యూ షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు జీరో. క్యూ ఖచ్చితంగా సున్నా అవ్వకూడదు. అంటే మన అర్థం పీ సున్నా అయినా పర్వాలేదు అని అర్థం అనమాట. సో త్రీ కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. అకర్ణీయ సంఖ్యలు అంటే పీ బై క్యూ రూపంలో రాయగలిగే సంఖ్యల్ని అకర్ణీయ సంఖ్యలు అంటారు. అక్కడ కూడా కండిషన్ ఏంటి, ఆ పీ క్యూ రెండు కూడా పూర్ణ సంఖ్యలు అయి ఉండాలి. అది మనం పూర్ణ సంఖ్యలు అంటే ఏంటో మాట్లాడడం. జీరో ఉండొచ్చు, ధన సంఖ్యలు ఉండొచ్చు, రుణ సంఖ్యలు ఉండొచ్చు. వాటితో పాటు ఎనదర్ రూల్ ఏంటంటే హారం క్యూ షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు జీరో, సున్నా అవ్వకూడదు. ఇంకేసి ఏ పూర్ణ సంఖ్య అయినా పర్వాలేదు అనమాట. ఉదాహరణ చూద్దాం. 5/7 అనేది అకర్ణీయ సంఖ్య అవుతుందా అవదా అంటే మూడు కండిషన్స్ ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ రూల్ ఏంటి, పీ బై క్యూ రూపంలో ఉండాలి. ఇదో పీ బై క్యూ, పీ ప్లేస్ లో 5 ఉంది, క్యూ ప్లేస్ లో 7 ఉంది. సెకండ్ రూల్, అవి రెండు పూర్ణ సంఖ్యా సమితికి చెంది ఉండాలి, ఇంటిజర్స్ లో ఉన్న నెంబర్స్ అయి ఉండాలి. 5 అనేది ఇంటిజర్స్ లో ఉండే నెంబర్ చూసాం కదా, ధన సంఖ్య. 7 ధన సంఖ్య, ధన సహజ సంఖ్యలు అనేవి. ఇవి రెండు కూడా పూర్ణ సంఖ్యకు చెందినవే. డినామినేటర్ సున్నా అవ్వకూడదు. సో ఇక్కడ 7 ఉంది, సున్నా కాదు కదా. సో ఇలాంటి నెంబర్స్ ఏంటంటారంటే అకర్ణీయ సంఖ్యలు. మరి దానికి మరికొన్ని ఉదాహరణలు, -2/3 ఇంకో పీ బై క్యూ ఫార్ములా ఉంది, -2/3 ఋణ సంఖ్య ధన సంఖ్య రెండు కూడా జెడ్ లో ఉన్న నెంబర్సే, డినామినేటర్లో 0 అవ్వలేదు. 9 అనేది అకర్ణీయ సంఖ్య అవుతుందా అని చెక్ చేస్తే ఫస్ట్ రూల్ ఏంటై ఉండాలి, ఇట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ. కానీ ఇది పీ బై క్యూ రూపంలో ఉన్నట్ట. సో ప్రస్తుతానికి అది ఇచ్చిన వెంటనే రూపంలో లేదు. కానీ 9 means 9/1 అంటే మనం ఏ సంఖ్య తీసుకున్న ఉదాహరణకి 7 అన్నాం, 7 అంటే అర్థం 7/1. 7/1 అన్నా 7 అన్నా ఒకటే, 9/1 అన్నా 9 అన్నా ఒకటే. సో 9 can be written as 9/1. సో సిమిలర్లీ 7 can be written as 7/1. సో 9, 7 అనేవి కూడా పీ బై క్యూ రూపంలో ఉన్న సంఖ్యలే. పీ క్యూ రెండు కూడా పూర్ణ సంఖ్యలే అనివే. క్యూ సున్నా అవ్వలేదు. సో 9 అనేది కూడా అకర్ణీయ సంఖ్య అవుతుంది, 7 అనేది కూడా అకర్ణీయ సంఖ్య అవుతుంది. సున్నా అనేది అకర్ణీయ సంఖ్య అవుతుందా?
సున్నా అంటే అర్థం సున్నాను సున్నా బై వన్ అని కానీ, సున్నా బై ఒకటి అని కానీ, సున్నా బై రెండు అని కానీ, సున్నా బై మూడు అని కానీ, అన్ని కూడా సున్నాకు సమానమైన విలువలే. సో జీరో బై సంథింగ్ ఈజ్ ఆల్వేస్ జీరో. సో జీరో అనేది కూడా అకర్ణీయ సంఖ్య అవుతుంది, ఎందుకంటే మీకు పీ బై క్యూ ఫామ్ లో ఉంది. కే క్యూ రెండు, ఈ రెండు సంఖ్యలు కూడా పూర్ణ సంఖ్యలో ఉన్నవే. క్యూ అంటే హారం సున్నా అవ్వకూడదు, అంటే అర్థం ఏంటి, లాభం సున్నా అయినా అది అకర్ణీయ సంఖ్య సమితికి చెందుతుంది. కాబట్టి జీరో అనేది కూడా అకర్ణీయ సంఖ్య సమితికి చెందిందే. సో జీరో కానీ, నైన్ కానీ, సెవెన్ కానీ, మైనస్ టూ బై త్రీ, ఫైవ్ బై సెవెన్ ఇలాంటి సంఖ్యలు అన్నీ కూడా అకర్ణీయ సంఖ్య సమితికి చెందుతున్నాయి. ఓకే, ఆల్రెడీ మనం ర్యాషనల్ నెంబర్స్ యొక్క డెఫినేషన్ ర్యాషనల్ నెంబర్స్ అంటారో చూసాము. ఆ అకర్ణీయ సంఖ్య ర్యాషనల్ నెంబర్స్నే దశాంశ రూపంలో కూడా వ్యక్తపరచొచ్చు అనమాట. అకర్ణీయ సంఖ్యల యొక్క దశాంశ రూపాన్ని కనుక మనం పరిశీలిస్తే, దశాంశ రూపం అంటే ఇదిగో దశాంశ భిన్నాలుగా రాయడం అంటే ఇది పీ బై క్యూ రూపం అంటాం. ఇలా ఉండే రూపాన్ని పీ బై క్యూ రూపం అంటాం. ఇలా డెసిమల్స్లో చూపించేదాన్ని డెసిమల్ ఫామ్ దశాంశ రూపం అంటాం. సో ఈ అకర్ణీయ సంఖ్యని దశాంశ రూపంలో కనుక మార్చినట్టయితే అవి రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అందులో మొట్టమొదటిది అంతమయ్యే దశాంశాలు, దాన్నే టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. అంటే ఉదాహరణకి టూ బై ఫైవ్ అనేటువంటి అకర్ణీయ సంఖ్య తీసుకుని, ఇది అకర్ణీయ సంఖ్య కదా, పీ బై క్యూ రూపంలో ఉంది, పీ అండ్ క్యూ బిలాంగ్స్ టు జెడ్ అండ్ క్యూ నాట్ ఈక్వల్స్ టు జీరో. సో ఇది పీ బై క్యూ రూపంలో ఉన్నారు కాబట్టి ఇది ఒక అకర్ణీయ సంఖ్య. టూ బై ఫైవ్ అంటే రెండుని ఐదుతో భాగించాలి. రెండు తీసుకున్నాను, ఐదుతో భాగించాలంటే రెండు కంటే ఐదు కంటే రెండు చిన్నది కాబట్టి జీరో పాయింట్ అండ్ జీరో పెట్టుకున్నాను. ఐదు నాలుగు ఇరవై, భాగిస్తే శేషం ఎంత వచ్చింది, జీరో. అంటే ఈ భాగాహారం రెండును ఐదుతో భాగించేటప్పుడు ఆ భాగాహార ప్రక్రియలో శేషం సున్నా వచ్చేంత వరకు భాగాహారం చేయగలిగాం. అప్పుడు దాని విలువ ఎంత వచ్చిందంటే దాని భాగఫలం జీరో పాయింట్ ఫోర్. అంటే టూ బై ఫైవ్ యొక్క విలువ జీరో పాయింట్ ఫోర్కి సమానం. ఇది పీ బై క్యూ రూపము, ఇది దాని యొక్క దశాంశ రూపం. ఈ దశాంశ రూపం అంటే పీ బై క్యూ దశాంశ రూపం మార్చేటప్పుడు శేషం సున్నా వచ్చేంత వరకు మనం భాగాహారం చేయగలిగాం. అలాగే ముప్పై ఒకటి బై వంద, ముప్పై ఒకటిని వందతో ఇలా భాగాహారం చేసాం అనుకోండి, అప్పుడు కూడా వచ్చేటువంటి ఆన్సరు జీరో పాయింట్ త్రీ వన్. అప్పుడు కూడా శేషం సున్నా వచ్చేటంత వరకు భాగాహారం చేయగలిగే ప్రక్రియ అనమాట. ఈ రకంగా శేషం సున్నా వచ్చేటంత వరకు భాగాహారం చేయగలిగేటువంటి అకర్ణీయ సంఖ్యల యొక్క దశాంశ రూపాలు ఎప్పుడు కూడా అంతమయ్యే దశాంశాలు అంటాం. వాటిని టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆ పీ బై క్యూ రూపంలో భాగాహారం చేసేటప్పుడు శేషం సున్నా వచ్చేంత వరకు భాగాహారం, అంటే భాగాహార ప్రక్రియ అంతమవుతుంది కాబట్టి దాన్ని అంతమయ్యే దశాంశాలు అంటాం అనమాట, టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. రెండవది మరొక అకర్ణీయ సంఖ్యను తీసుకున్నాం, వన్ బై త్రీ. ఇది ఖచ్చితంగా నో డౌట్, ఇట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్, పీ బై క్యూ రూపంలో ఉంది కాబట్టి ఇది అకర్ణీయ సంఖ్యలే, ఇది కూడా అకర్ణీయ సంఖ్యే. దాన్ని భాగాహార ప్రక్రియ చేసినట్టయితే ఒకటిని మూడుతో భాగించాలి కదా, ఒకటిని మూడుతో భాగించాలి, మూడు కంటే ఒకటి చిన్నది కదా, జీరో పాయింట్ అని పెట్టి జీరో పెట్టుకున్నాను. టెన్ త్రీ త్రీ జార్ నైన్, రిమైండర్ వన్ ఆల్రెడీ డెసిమల్ ఉంది కాబట్టి జీరో పెట్టుకున్నాను. త్రీ త్రీ జార్ నైన్ సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ వన్ జీరో, త్రీ త్రీ జార్ నైన్ వన్ జీరో, త్రీ త్రీ జార్ నైన్ వన్ జీరో. ఇలా చేసుకుంటూ వెళ్తే ఈ ప్రక్రియలో ఎక్కడా కూడా శేషం సున్నా వచ్చేంత వరకు మనం భాగాహారాన్ని చేయలేనటువంటి పరిస్థితి అనమాట. ఇలాంటి దశాంశాలని అంతము కాని ఆవర్తన దశాంశాలు అంటాం. ఆవర్తన అంటే రికరింగ్, రిపీటింగ్ అని అర్థం అనమాట. అంటే ఇక్కడ చూడండి, గమనించారా, జీరో పాయింట్ త్రీ 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 త్రీ, మళ్ళీ మళ్ళీ అలా త్రీ వస్తూనే ఉంటుంది అనమాట. అంటే ఇది ఎప్పటికీ అంతం కాదు సరికదా, ఇక్కడ వచ్చేటువంటి దశాంశం ఆవర్తనం అవుతూ వస్తుంది అనమాట. అందుకని ఇలాంటి దశాంశం ఏంటంటామంటే అంతం కాని ఆవర్తన దశాంశాలు, నాన్ టెర్మినేటింగ్. టెర్మినేట్ అయిపోతుంది జీరో వచ్చినప్పుడు అనమాట. నాన్ టెర్మినేటింగ్ అంటే విచ్ ఈస్ అంటే దాన్ని మనం భాగహారం చేసేటప్పుడు శేషం సున్నా వచ్చేంత వరకు భాగహారం చేయలేమన్నమాట. నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్, రిపీట్ అవుతూ ఉంది, దాన్ని రికరింగ్ అని కూడా అంటాం మనం. వచ్చిన నెంబరే మళ్ళీ మళ్ళీ వచ్చేటట్టుగా వచ్చేటువంటి సంఖ్యలు అనమాట. సో మనం గమనించవలసింది అంతమయ్యే దశాంశాలు అకర్ణీయ సంఖ్యలే, అంతం కాని ఆవర్తన దశాంశాలు కూడా అకర్ణీయ సంఖ్యలే, కాకపోతే ఈ దశాంశ రూపాలు మాత్రమే. సో అకర్ణీయ సంఖ్యలు దశాంశ రూపంలో మారిస్తే రెండు రకాలైనటువంటి దశాంశాలుగా వర్గీకరించవచ్చు, టెర్మినేటింగ్ డెసిమల్స్ అండ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్స్.